శ్రీమద్భాగవతం గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వంగం నోతిభిశీల సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్యమ్యమహం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమదేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో బుద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యన్ తాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరథ నియతం సత్యకామాః ఏషవః పంథా సుకృతస్య లోకే. సుకృతస్య కర్మణః పంథాః. సో పుణ్యలోక ప్రాప్తి ప్రధానంగా పరలోకాన్ని, అసలు రిలీజియన్ అంటే పరలోకానికి సంబంధించింది ప్రధానంగా ప్రాయశ ఓ కొంత ఇహలోకానికి సంబంధించి కూడా లేకపోలేదు, మెయిన్లీ పరలోక ప్రధానంగా ఉంటుంది. అటువంటి వైదిక కర్మను సుకృతస్య అంటే స్వయం కృతస్య, బాగా చేయాలి, చక్కగా చేయాలి. షూ అంటే చక్కగా అని అర్థం. సుష్ఠుగా చేయాలి, సుష్ఠుగా భోజనం చేసేవాట. అలాగే సుష్ఠుగా భోజనం చేసినట్టుగా కర్మలు కూడా సుష్ఠుగా తీయాలి, ప్లాన్గా చేసుకోవాలి. సెంటిమెంటాలిటీ పనికిరాదు కర్మ దగ్గర, విధిని బట్టి చేయాల్సి. తర్వాత స్వయంగా చేయాలి, ఎవరి చేతనో. సబ్స్టిట్యూట్ కర్మలు అంత పూర్ణ ఫలాన్ని ఇవ్వవు. నిజానికి నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నాను. దేవాలయము అంటే దేవుడి వ్యవస్థ ఉంటుంది, ప్రాణప్రతిష్ట అన్నీ ఉంటాయి, ఉదయ పూజ సాయంకాల పూజ. పురోహితుడు పూజారి ఉంటారు కదా, పూజ ఆయన పేరే పూజారి, పూజాకారి, పూజను చేస్తూ ఉంటారు. ఉదయం పూజ సాయంకాలం పూజ. ఎవరు భక్తులతో సంబంధం లేదు ఆ పూజకి. ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ది కమిటీ, టెంపుల్ కమిటీ ఆర్ టెంపుల్ ఆర్గనైజర్స్ దే ఆర్గనైజేషన్. మార్నింగ్ పూజ, ఈవినింగ్ పూజ. భక్తులు వస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్తారు, ఓవర్. భక్తులకి దర్శనం వరకే, వాళ్ళ పార్టిసిపేషన్ దర్శనం వరకే ఉంటుంది. పూజ చేసేప్పుడు భక్తులు దర్శించవచ్చు, పూజ అయిన తర్వాత దర్శించవచ్చు, ఓవర్ అంతే. అయితే కాలక్రమంలో ఏమైందంటే కమర్షియలైజేషన్ అనే ఒక ఆస్పెక్ట్ ఒకటి ప్రారంభమైంది. సో దేవాలయాలకి ఖర్చులు పెరగడం, ఖర్చులు వీళ్ళు పెంచుకుంటే పెరుగుతాయి, దాన్ని ఉండాలి. ఇప్పుడు తిరుపతికి రోప్ వే కడుతున్నారు. హూ ఆస్క్డ్ దెమ్ టు కన్స్ట్రక్ట్ రోప్ వే? దెన్ దే వాంట్ టు మేక్ ఏ రోప్ వే. ఎక్కడో యూరప్లోనో బ్రెజిల్లోనో ఎక్కడో ఉందో అది మనకు కూడా ఉండాలి. ఇదా ముందుకు రావాలా? ఓకే. సో రోప్ వే 100 crores. సో అలాగే పాత ప్రాకారం ఓడగొట్టేసి కొత్త ప్రాకారం 10 crores. పుస్తకం పబ్లిష్ చేయమంటే మటుకు దాన్ని శుభ్రంగా తరువుగా స్పాయిల్ చేసి పెడతారు, బాగా నాసిరకం అట్ట వేసి. భాగవతం భగవంతుడి గురించిన పుస్తకం కదా, ఆ పుస్తకం మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదు, వాళ్ళు వెంట పడుతూ ఉండాలి.
వాళ్ళని బతిమలడాలి. నాయనలరా, ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయండి అని ప్రార్థన చేస్తే మన మీద కరుణతోటి వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అదే 10 కోట్లు ఆ పాత గోడ కట్టు తీసేసి కొత్త గోడ కట్టండి రా అంటే పూలు అయిపోతారు అంటే అందరూ కూడా. ఎందుకంటే 10 క్రోర్స్ ప్రాజెక్ట్, 10 క్రోర్స్ మనీని, ఇట్ ఈజ్ ఎ బిగ్ అమౌంట్. సో దేర్ ఆర్ సో మెనీ వర్క్స్ ఇన్వాల్వ్డ్. దేర్ ఈజ్ పవర్ మీ చేతిలో. ఇప్పుడు పుస్తకం పబ్లిష్ చేస్తున్నారనుకోండి, వాట్ పవర్ యూ హ్యావ్? పుస్తకం పబ్లిష్ చేస్తే హూ కేర్స్ ఫర్ యువర్ బుక్? నోబడీ కేర్స్. దేర్ ఫోర్ దేర్ ఈజ్ నో పవర్. అదే మీరు గోడ కడుతున్నారనుకోండి, దేర్ ఈజ్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్. ఎందుకంటే గోడ కట్టాలంటే 4 మేస్త్రీని మీ చుట్టూ తిరుగుతారు. వాళ్ళలో 1 మేస్త్రీని మీరు సెలెక్ట్ చేయొచ్చు. వాడికి వారం అయ్యేప్పటికి పైసలు ఇవ్వాలి, వాడు వచ్చి వినయంగా నిలబడతాడు. సో దేర్ ఈజ్ పవర్ అండ్ దేర్ ఈజ్ మనీ, మనీ అండ్ పవర్. సో 10 కోట్లు గోడ కడితే మనీ అండ్ పవర్ ఉంటుంది, కానీ పుస్తకం వేస్తే ఏముంటుంది? హూ ఆస్క్డ్ దెమ్ టు మేక్ దట్ వాల్? వై దే షుడ్ మేక్ ఇట్? కమర్షియలైజేషన్, ర్యాంక్ కమర్షియలైజేషన్. సో కమర్షియలైజ్ చేస్తే మరి పైసలు సంపాదించాలి కదా. ఉన్నది తిరుపతి కాబట్టి లోకల్ దేవాలయాలు, పైసలు సంపాదించాలి. పైసలు సంపాదించడం అంటే ఎలా సంపాదిస్తారు? సో పూజకి జనాల దగ్గర రెగ్యులర్గా పైసలు వసూలు చేయటం అనే ఒక స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టాలి. ఆల్రెడీ టెంపుల్ కట్టినప్పుడే పూజకి వ్యవస్థ చేసుకుని కడతారు, కానీ ఇప్పుడు ఆ డబ్బులు చాలా, ఇంకా ఫర్దర్గా డబ్బుల కోసం అష్టోత్తర పూజ 50 రూపాయలు, సహస్రనామ పూజ 100 రూపాయలు అని. ఎన్ని పూజలు చేస్తారు? ఉదయం ఎన్ని పూజలు చేస్తారు? సాయంకాలం ఎన్ని పూజలు చేస్తారు? ఎంతమంది వస్తే అన్ని పూజలు చేస్తాం. 5 నిమిషాలకు పూజ మొదలు పెడుతూ ఉండడమే, ఊరికే మొమ్మ అనుకోమన్నాం పూజ మొదలెట్టడం. 10 టికెట్లు కోసాడు ఇక్కడ వీడు, 10 టికెట్లు కోసానని వీడు ఇక్కడ క్లర్క్ వాడికి సూచన కూడా ఇస్తాడు, 10 టికెట్లు కోసాను ఇంకో పేర్లని మొదలు పెడతాడు. ఇంకో 20 టికెట్లు కోసాను మళ్ళీ మొదలెట్టని ఇంకొకటి. టికెట్లు కోయడంతో బస్సు టికెట్లు కోసినట్టే. వైదేశుడ్డూడా, అది పద్ధతి. ఆగమశాస్త్రాలు అలా ఏం చెప్పట్లేదు. ఉదయం ఓ పూజ, సాయంకాలం ఓ పూజ, పొద్దున్న నుంచి రాత్రి దాకా పూజ చేస్తూ ఉండడమే పనే. నేను కర్మ అలా చేయకూడదు. నిజానికి సంధ్యావందనం చేయమంటే పొద్దున్న ఓ సంధ్యావందనం, సాయంకాలం ఓ సంధ్యావందనం, క్లీన్ ఓవర్. ఇంకా మళ్ళీ 15 రోజుల దాకా నాకు ఖాళీ ఉండదు. మా మిత్రుడు ఒకతను ఉండేవాడు, 15 రోజుల దాకా ఖాళీ ఉండదు కాబట్టి అకౌంట్ వేసేసుకుని ఓ 30 సంధ్యావందనాలు చేసి పారాయడం ఖాళీగా ఉండేవాడు. ఇదే యాంటీబయాటిక్స్ 7 రోజులు 7 రోజులు 14 వేసుకోరా అంటే 14 వేసేసుకుని పని అయిపోయిందని కూర్చున్నట్టు కాదు కదా. సో కమర్షియలైజేషన్. సో కాబట్టి అలా చేయకూడదు. సుకృతస్య, సుష్ఠు కృతస్య, విధి ప్రకారంగా చేయాలి, స్వయంగా చేసుకోవాలి. మనం టికెట్ కోసేస్తే అయిపోయిందా ఏమే? టికెట్ కోసేయడం అంటే అదేదో అందరికీ కూడా ఏదో సంథింగ్ వీ హ్యావ్ గివెన్ అనే ఒక తృప్తి కోసం వీళ్ళు ఇస్తారు, వాళ్ళు పుచ్చుకుంటారు, ఏదో చేస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంది. కానీ సో ఇట్స్ ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ. బట్ దెన్ సుకృతస్య, మీరు పూజ చేయదలుచుకుంటే టికెట్ కోస్తే ఏమైంది? టికెట్ కోస్తే ఏదో 10 రూపాయలు దానం చేసిన ఫలం వస్తుంది. మీరు పూజ చేయదలుచుకుంటే చక్కగా ఇంట్లో ఒక ష్రైన్ ఉంటుంది కనుక ఆ ష్రైన్ ముందు కూర్చుని సంకల్పం చేసి షోడశోపచార పూజ చేసుకోండి. అష్టోత్తర శతనామంతో ఓపుకుంటే సహస్రనామంతో చేసుకుంటే మీరు ప్రేమగా శ్రద్ధగా చేసుకుని ఆ టైంలో ఎవరికైనా 4 గురికి ఏదైనా ప్రసాదమో లేకపోతే భోజనమో పెట్టారనుకోండి, అప్పుడు మీకు పూర్ణ ఫలం. కానీ టికెట్ కోస్తే ఏమైంది? టికెట్ కోస్తే ఆ దాన ఫలం వస్తుందండి. 10 రూపాయలు 50 రూపాయలు మీరు దానం చేశారు చూడండి, ఆ ఫలం వస్తుంది. సో వైదిక కర్మ చాలా ప్రేమతోటి చేయటం అవసరం. దాంట్లో త్యాగం ఇన్వాల్వ్ అయి ఉన్నది. భోగాలన్నింటినీ కూడా, సుఖానుభూతుల్ని భోగాల్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. చాలా సహనం కావాలి, తితిక్ష కావాలి, నియమం కావాలి. సో తర్వాత సంయమం కావాలి, ఇంద్రియములపై చక్కటి కంట్రోల్ కావాల్సి ఉంటుంది. పవిత్రంగా చేసుకోవాల్సి ఉంటుంది, హైజీన్ అవి కూడా క్లీన్గా మెయింటైన్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి లక్షణాలు ఉంటే కానీ వైదిక కర్మ సాగదు. కానీ చేసినట్లయితే మటుకు పూర్ణ ఫలాలు లభిస్తాయి. ఆ వాక్యం ఉందము, యాన్యేతాని అగ్నిహోత్రాదీని త్రయ్యాం విహితాని కర్మాణి తాన్యేష పంథాః.
అవశ్యఫలప్రాప్తి సాధనమిత్యర్థః. సో యాన్ని ఏతాని అగ్నిహోత్రాదీని కర్మాణి, అగ్నిహోత్రము మొదలైన ఏ కర్మలైతే ఉన్నాయో త్రయ్యాం విహితాని కర్మాణి, ఋగ్యజ సామవేదముల యందు విధింపబడి ఉన్నటువంటి కర్మలు ఉన్నాయే, ఈ కర్మలే అన్ని కలిసి పంథాః మార్గము, తాని ఏష పంథాః ఆ కర్మలే ఈ మార్గము. కర్మలు మార్గము అంటే ఏమిటి? మార్గంలో మీరు నడిచారనుకోండి ఏమవుతుంది? యూ విల్ రీచ్ ది గోల్. సో కర్మలు మార్గము అంటే దేనికి మార్గము? ఫలానికి. సో తప్పనిసరిగా ఫలప్రాప్తి అవుతుంది, ఫలము లభిస్తుంది. వాటికి మార్గము అంటే సాధనము అని అర్థం. మార్గశబ్దానికి సాధనత్వం ఉంది. మీరు ఆ పని చేస్తే ఆ ఫలం వస్తుంది, నిస్సందేహంగా మీకు ఫలం లభిస్తుంది, ఏమీ సందేహం లేదు. ఎందుకంటే కర్మ ఇట్ నెవర్ గోస్ వేస్ట్, ఇట్ కమ్స్ బ్యాక్. గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ కమ్స్ బ్యాక్. అంచేతనే ఈవెన్ థాట్ ఆల్సో ఇది మానసిక కర్మ. దానంతటది పుట్టిన థాట్ మీ కర్మ అవదు. అది కర్మ. కర్మ అంటే కర్త చేసిన దానికి కర్మ అని పేరు. సో తనంత తానుగా ఏదో ఆలోచన వస్తుంది. మనకి మనతో చెప్పొస్తాయో ఆలోచనలన్నీ ఎందుకు వస్తాయో వాటికి మనకి తెలియదు. వాటికి ఏదో లాజిక్ ఉంటుంది, ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాంట్లో మన యొక్క కర్తృత్వం ఏ ఉండదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం గుర్తుకొచ్చింది నాకు. దానికి ఏమైనా సందర్భం ఉందా? ఏదో అలాగే ఆలోచన వస్తూ ఉంటుంది అంతే. దానికి నా కర్తృత్వం ఏదో ఎలా ఆలోచన వచ్చింది అలా అన్నానంతే. కానీ తీరు కూర్చుని ఒక వ్యక్తిని మీరు ద్వేషించారనుకోండి, ఆ వ్యక్తిని గుర్తు చేసుకుని యు సెండ్ ఎ థాట్, ఎన్ ఈవిల్ థాట్, వాడికి వినాశము కలుగుగాక అనే ద్వేషం అంటే మరి అలాగే ఉంటుంది. అటువంటి థాట్ని మీరు రిలీజ్ చేశారనుకోండి, ఇట్ విల్ కమ్ బ్యాక్. ఇప్పుడు కాకపోతే మరోప్పుడు, ఇప్పుడు వెంటనే ఏమైనా వెంటనే కూడా మనకి హృదయంలో దుఃఖాగ్ని దుఃఖము కలుగుతుంది, ఆ బాధ ఉంటుంది. బట్ లేటర్ ఆల్సో ఈవిల్ థాట్ ఇట్ విల్ టేక్ ఎ సర్కిల్ అండ్ కమ్స్ బ్యాక్. సపోజ్ యూ సెండ్ ఓన్లీ గుడ్ థాట్స్, మంచిగానే ఆలోచించటం, గుడ్ విల్ కమ్ టు అస్. ఇట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్, యూ కెనాట్ అవాయిడ్ ఇట్. కాబట్టి సో మన సమాజంలో గత 25 సంవత్సరాల్లో వీఆర్ కటింగ్ ట్రీస్, కంటిన్యూస్లీ కనపడే ట్రీస్ అన్నింటినీ కొట్టి పారేస్తాం. వర్షాలు కావాలంటే ఎలా పడతాయి? మేఘాలు వస్తాయి కానీ వర్షం పడదు. ప్రెసిపిటేషన్కి కొన్ని కండిషన్స్ కావాలి కదా, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వవు. సో మేఘాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వర్షం చుక్కపడదు. జూన్ అంతా అలాగే గడిచిపోయింది, మీరు గమనించారో లేదో. ఎందుకంటే ప్రెసిపిటేషన్కి కావాల్సిన ఫెసిలిటీ లేదంటే. సో మనం చేసిన పనికి ఫలాన్ని మనమే అనుభవిస్తాం, వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ కుటుంబంలో. కుటుంబంలో వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుని తప్పు పని చేస్తారు. సో దే విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. కాబట్టి వైదిక కర్మ, వేదవిహితమైన కర్మని చక్కగా క్లీన్గా అర్థం చేసుకుని చేయాలి. అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే కర్మలో కనుక అవగాహన లేకపోతే అది సూపర్ స్టిషన్ అయిపోతుంది. చాలా చోట్ల అలా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కర్మఠుడు జ్ఞానశత్రుత్వాన్ని డెవలప్ చేసుకుంటాడు. హీ డెవలప్స్ హాస్టిలిటీ టువర్డ్స్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేప్పటికీ హీ బికమ్స్ హాస్టైల్. ఆ ఉండండి, ఇప్పుడు కంగారులో, ఇప్పుడు హడావిడిలో జ్ఞానం అంటారు ఏమిటండి కంగారు, ఈ డజంట్ లైక్ ఇట్. ఆ రకమైన యాటిట్యూడ్ డెవలప్ చేస్తాడు. సో ఒళ్ళు హోనం ఎట్లా కర్మ చేస్తాడు, భోజనం చేసి పడుకుని తిరుగుతాడు. ఎప్పుడు జ్ఞానం తను చేసే కర్మను తెలుసుకుందామనే ప్రయత్నం చేయడు. సో ఆ స్థితిలో కొనసాగినప్పుడు క్రమంగా సూపర్ స్టిషన్లోకి వెళ్ళిపోతుంది. సో దే డూ లైక్ దాట్, దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అలా ఇమాజినేటివ్గా అప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాం. సో మెనీ థింగ్స్ మనకు కనపడుతూ ఉంటాయి అలా. ఎనీవే, సో సుకృతస్య కరెక్ట్గా చేయాలి కర్మ. అది ఇక్కడ చెప్పబోయే ప్రకరణం అంతా అదే. కరెక్ట్గా మీరు కర్మను చేయాలి. కర్మను చేసేప్పుడు దాంట్లో కాంప్రమైజెస్ అవి వద్దు. చిన్నదైనా చేసింది తక్కువైనా క్లీన్గా చేయాలి. ఇది వైదిక కర్మలకే కాదు లౌకిక కర్మలకు కూడా వర్తిస్తుంది. తర్వాత మంత్రం అన్నాము, యదా లేలాయతే హ్యర్చిహి సమిద్ధే హవ్యవాహనే సదాజ్య భాగౌ
అంతరేణ ఆహుతి ప్రతిపాదయేత్. అదే ఆహుతి అంటే మనం ఒక ద్రవ్యాన్ని అగ్నిలో దేవతకి సమర్పిస్తారు, దాన్ని ఆహుతి అంటారు. ఇది వైదిక కర్మ. వైదిక కర్మలో అగ్నిహోత్రము సూర్యుడు టూ ఆల్టర్స్, మెయిన్ ఆల్టర్స్ అగ్నిహోత్రము సూర్యుడు. అకేషనల్గా వాటర్ని కూడా ఆల్టర్గా ఉపయోగిస్తారు. నదీ జలం ఉందనుకోండి, దాంట్లో నదిలో నిలబడి నదీ జలంలో ఆరాధన చేయటం రెండు. మా ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నది. సో నదిని ఆరాధించటము, అక్కడ వాటర్ జలమే ఒక ఆల్టర్. ఆల్టర్ అంటే వేది, ఒక ఒక ప్రతీక. ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించాలి అంటే ఒక చోట ఫిక్స్ చేయాలి కదా ఈశ్వరుణ్ణి. భావనారూపంగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడే అయినా ఎక్కడో ఒక చోట ఈశ్వరుడు ఉన్నాడు అని అనుకోవాలి. అనుకోంటే ఆ తర్వాత ఆరాధన ఆరంభం అవుతుంది. అలా మీరు అనుకోలేదనుకోండి, ఆరాధన ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారు? సో సూర్యుడు ఒక ఆల్టర్. సూర్యుడికి మరి ఏమి సమర్పిస్తామంటే అన్నీ సమర్పించవచ్చు. ఏముంది అన్నీ అంటే సమర్పించేవి కొన్ని లిమిటెడ్గా ఉంటాయి, ఆల్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అర్ఘ్యాన్ని సమర్పిస్తాను, నీటిని చేతిలోకి తీసుకుని సమర్పిస్తాను. సమర్పించడం అంటే ఇంకేలాగా ఆఫర్ చేస్తారు. సో అర్ఘ్యం ఆఫర్ చేస్తారు, నమస్కారాన్ని ఆఫర్ చేస్తారు. దట్ ఈజ్ ఆల్ యూ కెన్ డూ. ఇంకా అంతకంటే ఏం చేస్తారు, కూడా నైవేద్యం కూడా పెడితే పెట్టచ్చు, భోజనం పెడతారేమో. నాకు తెలిసి అర్ఘ్యము నమస్కారమే కనపడతాయి. తర్వాత అగ్ని ఉందనుకోండి, ఏం ఆఫర్ చేస్తారు? ఆహుతి ద్రవ్యాలని ఆఫర్ చేయాలి. ఏది పడితే అది అగ్నిలో పారేయడం కాదు. ఆహుతి ద్రవ్యాలు ఉన్నాయి, నెయ్యి, వండిన అన్నము, పురోడాశం. పురోడాశం అంటే కేసర్ లాంటివి, గోధుమతో చేసినటువంటి స్వీట్ బాల్, వీటిని ఆఫర్ చేస్తారు మెయిన్గా. అగ్నిలో పుష్పాలను కూడా ఈ మధ్యకాలంలో స్మార్త కర్మంలో ఉంది. వైదిక కర్మంలో ఈ మూడే కనపడతాయి. నేను వేదం వల్లించే నాకెక్కడా కూడా పుష్పాన్ని అగ్నిలో ఆహుతి చేసిన సందర్భం నాకు కనపడలేదు. కానీ వైదిక కర్మలు స్మార్త కర్మలని, పురాణానికి సంబంధించిన కర్మలు, వేదంలో చెప్పిన కర్మలు కావు. పురాణాల్లో ఏవో కర్మలు చెప్తూ ఉంటారు, ఆధ్వర్యంలోనే నడుస్తాయి. అక్కడ ఏమైనా పుష్పాలను ఆఫర్ చేయటం అనేది కనపడుతుంది. కానీ పువ్వుని నిప్పుల్లో వేయటం అన్నది సంభవ్ డజంట్ లుక్ వెరీ అపీలింగ్, టు బి వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్. పువ్వుని నిప్పుల్లో వేయాలని అనిపించదు. పువ్వుని దేవుడికి సమర్పించాలనిపిస్తుంది, లేకపోతే నిప్పుల మీద పెట్టుకోవాలి. కానీ నిప్పుల్లో వేయడం అన్నది సంథింగ్ బిట్ అనూషువల్, బట్ ఎక్కడైనా ఉండొచ్చు కూడా. ఎనీవే అగ్ని ఒక ప్రధానమైనటువంటి ప్రతీక ఈశ్వరుణ్ణి ఆరాధించటానికి. వేదము అంటే అగ్ని, అగ్నితోటే ఆరంభం. అగ్ని మీకే అగ్ని, అగ్నే అసలు వైదిక కర్మ అంటే అగ్ని. అంచేతే స్మార్త కర్మంలో కూడా అగ్ని స్థానంలో దీపం, దీపం అగ్నికి ప్రతీక. దీపానికి ముందు అసలు దీపారాధన చేస్తే కానీ, దీపారాధన అంటే ఏమిటి? దీపాన్ని ఆరాధించుట దీపారాధన అంటే. దీపం వెలిగిస్తే దీపారాధన అన్నట్టే ఇంచుమించుట. అయితే కొద్దిగా ఆరాధన కూడా చేస్తారు, దీపం వెలిగించి దానికి ఏదో కుంకుమో పసుపో అక్షతలో ఏవో ఆఫర్ చేస్తారు. దీప పూజ అని ఉంది తమిళనాడులో, చాలా ఫేమస్, వెరీ నైస్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఈవెన్ థియోసాఫికల్ సొసైటీ పీపుల్ దే డూ ఫైర్ వర్షిప్. సో కాకినాడలో థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళినప్పుడు చూశాను, చాలా వాళ్ళ పూజ నాకు బాగా నచ్చింది. దే లైక్ ఇట్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఎందుకంటే ఒక దీపం వెలిగిస్తారు, ఆ దీపానికి పూజ చేస్తారు క్లీన్. తర్వాత దీపం నీరాజనం ఏదో వస్తుంది చూడండి, అక్కడ ఇంకో దీపాన్ని వెలిగిస్తాడు. అక్కడ ఎదుర్కొండగా ఆల్టర్ దీపం, దానికి ఆరాధన చేయాలి కదా. దీపం దర్శయామే అని ఏదో ఉంటుంది కదా, లేకపోతే నీరాజనం దర్శయామే, దానికి ఇంకో దీపం వెలిగిస్తాడు. వెలిగించి అంటాడు, ఆ దీపం ఏమో పరమేశ్వరుడు, ఈ దీపం జీవుడు, ఈ జీవుని ఆ పరమేశ్వరుల్లో నేను సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ మంత్రాన్ని చెప్పి ఈ దీపాన్ని తీసుకెళ్లి ఆ దీపంలోకి జత చేసేస్తాడు. అంటే ఈ ఒత్తిని తీసుకెళ్లి ఆ దీపంలో ఆ కుందిలో వేసి, అది కొంచెం పెద్దది ఉంటుంది కదా, దాంట్లో వేసేసి హిసీస్ ఈ మంట కూడా ఆ మంటలో కలిసిపోయేట్లే చేస్తాడు. ఎంత బాగుందో చూడండి.
అసలు ఆ కర్మ చేస్తుండగానే ఒక చక్కటి సంస్కారం వీడి మనసులో నెలకొంటుంది. సో ఫర్ సమ్ ఆఫ్ సచ్ రీజన్స్ ఐ లైక్ దేర్ పూజ. వాళ్ళు కేవలం దీపాన్ని పూజ చేసేస్తారు. దీపానికి పూజ చేయటం అంటే ఇప్పుడు కుంకుమలు లేకపోతే పుష్పాలు వేయాలనుకోండి, ఆ కుంది అనేది ఉంటారు చూడండి, దానికే ఆ పీఠానికే పూజ, దీపంలో వెలుగుతూ ఉంటుందంటే చాలా బాగుంది ఆ పూజ. కాబట్టి ఆ విధంగా అగ్ని ప్రతీక. సరే, ఆధునిక కాలంలో పౌరాణికమైనటువంటి మూర్తుల యొక్క ఆరాధన అన్నది కూడా ఉన్నది. అస్తు. సో ఇక్కడ వైదిక వైదిక అంటే అగ్ని. అంచేతనే ఈవెన్ మీరు ఏదైనా శ్రీకృష్ణుని ఫోటోనో దేన్నో పూజ చేసిన సందర్భంలో కూడా మొట్టమొదట అగ్నిని వెలిగిస్తారు. దీపారాధన, అది లేకుండా పూజే ఉండదు. అసలు ముందు దీపం వెలిగించి అప్పుడే ఆచమనం చేసి మొదలు పెడతారు. సో అగ్ని ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వేదిక్ ఆల్టర్ ఫర్ ఎనీ వర్షిప్. సరే, ఇంకా యజ్ఞయాగాది కర్మలైతే సమస్య ఉంది, అగ్నే ఉంటుంది అక్కడ ప్రధానంగా. అగ్నే ప్రధానమైన అగ్ని తప్ప ఇంకేం ఉండదు. ఏదో చండీ యాగము, రుద్రయాగము, నారాయణ యాగము ఇలాంటి యాగాల్లో ఇవన్నీ మళ్ళీ పౌరాణికాలు, స్మార్త యాగాలు అంటారు. వీటిల్లో మళ్ళీ అక్కడే ఓ టెంపరీ ఆల్టర్ ఒకటి పెడతారు. అక్కడ ఏదో చండీ బొమ్మ లేదా విష్ణు బొమ్మ ఏదో బొమ్మ ఏదో పెడతారు. వచ్చిన వాళ్ళందరూ దర్శించి వెళ్తూ ఉంటారు కూడా. అక్కడ అగ్ని ఉంటుంది, బొమ్మ ఉంటుంది. వెరాస్ యజ్ఞంలో, అగ్నిష్టోమము మొదలైన యజ్ఞాల్లో అగ్ని తప్ప ఇంక ఏమే ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, వైదికులు విగ్రహారాధన చేసేవారు కాదు. వైదికులు అగ్నిలో, సూర్యునిలో, జలములో ఆరాధన చేసేవారు. విగ్రహారాధన పౌరాణికము, ఇట్స్ ఏ డెవలప్మెంట్ ఓవర్ వేదిక్ సివిలైజేషన్ హిస్టారిక్గా. అస్తు. సో మనం ఆ సిచ్యువేషన్ని ఇక్కడ పరిశీలిస్తున్నాము. యదా అర్చిహి లేలాయతే, ఆ మంట మండుతుండగా మీరు ఆహుతిని వేయాలి. అగ్నయ స్వాహాను నాలుగు చుక్కలు నెయ్యి వేస్తారనుకోండి, పొగలో వేయకూడదు, మంటలో వేయాల్సి ఉంటుంది, ఆ జ్వాలలో వేయాలి. లేలాయతే అంటే ఆ జ్వాలలు వచ్చినప్పుడే, అర్చిహి అంటే నిప్పు జ్వాలలుగా ఉన్నప్పుడే. ఎప్పుడు జ్వాలలు వస్తాయి? హవ్యవాహనే సమిద్ధే. హవ్యవాహనుడు అంటే అగ్ని, ఆయనకి హవ్యవాహనుడు అని పేరు. పోస్ట్మ్యాన్ ఏం చేస్తాడంటే ఎవళ్ళ ఉత్తరాలు వాళ్ళకి బట్వాడా చేస్తాడు. ఆ విధంగా ఈ అగ్ని ఎవళ్ళ ఆహుతులను వాళ్ళకి బట్వాడా చేస్తాడు. సోమాయ స్వాహ అనే అగ్నిలో వేస్తాడు, ఆయన పుచ్చేసుకూడదు, అది సోముడికి సమర్పిస్తాడు. ఇది కూడా నీ ఆహుతి, అలా నాయన నీకు ఇచ్చారు తీసుకో అని సోముడికి ఇచ్చేస్తాడు. ఇంద్రాయ స్వాహ ఆహుతి ఇంద్రుడు. సో అగ్ని పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తూ ఉంటాడు కనుక ఆయనకి హవ్యం వహతి, ఇది హవ్య వాహన. సో పోస్ట్ వాహకుడు అంటారు చూడండి, అలాగే హవ్య వాహన ఆయన. హవ్యవాహనే అంటే అగ్ని. సమిద్ధే, సమ్యక్ ఇద్ధే, చక్కగా ప్రజ్వరిల్లజేయబడగా ఇంధనం వేస్తే యుద్ధము అవుతుంది. నాలుగు కట్టెలు క్లీన్గా వేస్తే మంచివి, అప్పుడు మంట వస్తుంది. ఆ జ్వాల అలాగా ఉన్నప్పుడు మీరు ఆహుతుల్ని వేయాల్సి ఉంటుంది. ఆహుతుల్ని వేయటం కూడా దానికి ఒక ప్లేస్ ఉంటుంది. అదే మన సుష్ఠుకృతస్య, బాగా చేయాలి కర్మ అన్నది, క్లీన్గా చేయాలని మనం చేశాను కదా, అదే వర్ణిస్తున్నారు. ఇలాగా రెక్టాంగులర్గా ఉంటుంది అది కుండము, అగ్ని కుండము రెక్టాంగులర్గాను లేకపోతే స్క్వేర్ అనుకోండి. ఈ స్క్వేర్లో రెండు స్పాట్లు ఉంటాయి, ఆ స్పాట్లకి ఆజ్య భాగములు అని పేరు. వాటికి ఆ పేరు కూడా మీకు మీనింగ్ఫుల్గానే ఉందిగా. ఆజ్య అంటే నెయ్యి, భాగ అంటే పార్ట్, అంటే అక్కడ నెయ్యిని వేస్తారో ఏదో ఉంది మొత్తానికి. ఆజ్య భాష్యకారులు చెప్తారు ఈ ఆజ్య భాగ అదో ఆహుతులను ఆహుతీహి. సో ఏ ఆహుతుల్ని మీరు ఇస్తారో వాటిని ప్రతిపాదయేత్ సమర్పించాలి. రెండు ఆహుతులు ఉంటాయి అగ్నిహోత్రంలో, రెండు ఉంటాయి. అది ఆ వివరాలు శంకరులు చెప్తారు భాష్యంలో. సో ఉదయం అయితే అగ్నయ స్వాహ సూర్యాయ స్వాహ, సాయంకాలం అయితే అగ్నయ స్వాహ సోమాయ స్వాహ. సో రెండే ఆహుతులు. ఆ రెండు ఆహుతుల్ని ఇచ్చేప్పుడు బియ్యం కడిగేసి కొంచెం నానబెట్టి ఆ నానబెట్టిన బియ్యాన్ని హోమం చేస్తారు, ఉండక్కర్లేదు కూడా అగ్నిహోత్ర కర్మలో. ఆ రెండు ఆహుతుల్ని ఇచ్చేప్పుడు క్లీన్గా ఆ మధ్య భాగంలో వాటిని ఆ జ్వాలలో వేయాలి.
అంతేగాని వీళ్ళతోటి వాళ్ళతోటి కబుర్లు చెప్తా అటు చూస్తా స్వాహ స్వాహా అన్నప్పుడు దాంట్లో విసిరేస్తూ ఉండడం కాదు. అలా విసిరేసేస్తూ అంటే కర్మ చేస్తుంటే ఇప్పుడు 1000 సార్లు హోమం చేయాలనుకోండి, ఓసారి 2 ఆహుతులు అంటే క్లీన్గా చేస్తారు. 1000 సార్లు చేయాలనుకోండి, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా వేస్తూనే ఉండాలనుకోండి, ఇంకెంత ఎనిక్లీ చేస్తారు. కొంత ఒక రకమైన ఆ మెకానిజం, మెకానికల్నెస్ వచ్చేస్తుంది పిక్చర్లో. యూ కెనాట్ ఫైన్ ఫాల్ట్ విత్ ఇట్. ఒకసారి చేస్తే అంచేతనే చేసేది ఏదో క్లీన్గా చేయాలి అనే పెట్టుకోవాలి లిమిటెడ్గా. సో సహస్రనామ పూజ మొదలు పెట్టారనుకోండి, మీ మనస్సు నిలవదక్కడ, పువ్వులు చాలవు, భక్తులందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకు వచ్చిందిలే, క్లీన్గా అష్టోత్తరం చేసుకుందాం, వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ కెన్ డూ దాట్. ఆ 1.5 గంటల సేపు మనస్సు దాని మీద నిలిపి చక్కగా ప్రేమగా భక్తిగా పుష్పాలను సమర్పించడం, టూ ఆల్ ది 1000 విత్ ఆల్మోస్ట్ ది సేమ్ స్పిరిట్ అన్నట్లయితే సహస్ర చేయొచ్చు. కానీ ఏమవుతుందంటే మన వాళ్ళు ఈ కర్మఠులు వాళ్ళు దాన్ని అలా పెంచుకుంటూ పోతారు, కర్మను అలా ఎక్స్పాండ్ చేస్తూ పోతారు. దే డోంట్ పుట్ ఎన్ ఎండ్ టు దాట్. ఆ స్వభావం అలాంటిది. క్లాస్ ఉందనుకోండి, అలా పెంచుకుంటూ పోరు దీన్ని, 1 అవరో 1½ అవరో ఎప్పటికీ పూర్ణమదహ చెప్తారు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్తారు. అదే కర్మ ఉందనుకోండి, నడుస్తూ ఉంటుంది. సో అష్టోత్తర శతనామ పూజ ఉందనుకోండి, 1000 విచ్ ఈజ్ ఓకే. లక్షార్చన చేద్దామని మొదలు పెడతారు. లక్షార్చన అనేప్పటికీ మెకానికల్ అయిపోతుంది. లక్ష నామాలు రోజులు లక్షార్చన అయితే కొంతమంది లక్షార్చన కాదు, లక్షార్చన కూడా ఏదో కింద మీద కూడా 10 మంది కలిసి చేయొచ్చు. కోటి పూజ, కోటిపత్రి పూజ అని మొదలు పెట్టడం. కోటిపత్రి అంటే చెట్లన్నీ కూడా వీళ్ళు మారేడు పత్రే చేయాలన్నట్లయితే మై గుడ్నెస్, ఇంకా చుట్టుపక్కల ఎక్కడ మారేడు చెట్టు లేకుండా చేసేస్తారు. అలాగే ఒక్క ఆకు కూడా కాకూడకుండగా మొత్తం అన్ని దులిపి పారేస్తారు. కోటిపత్రి, కోటిపత్రి కంటే కోటి కుంకుమ నయం, దట్ ఈజ్ బెటర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ వర్క్ అవుట్. భాష్యం చూద్దాము. తత్ర అగ్నిహోత్రమేవ తావత్ ప్రదర్శనార్థముచ్యతే సర్వకర్మణాం ప్రాథమ్యాత్. ఇది అవతారిక. ఈ వైదిక కర్మలు చాలా ఉన్నాయి, తత్ర అంటే తేషు చాలా ఉన్నాయి కదా. వీటిల్లో మొట్టమొదట అగ్నిహోత్రం అనే కర్మని చెప్తున్నారు. అగ్నిహోత్రం కర్మ నిరూపిస్తున్నారు. ఎందుకంటే అగ్నిహోత్రం చెప్పి ఆ తర్వాత మిగతా కర్మలు చెప్తారనేం కాదు, ప్రదర్శనార్థం. ఇదే కర్మంటూ చేస్తే యాటిట్యూడ్ ఎలా డిఫరెంట్ ఉండాలో చెప్పడం కోసం ఏదైనా ఒక కర్మ ఎగ్జాంపుల్గా తీసుకు చెప్తే బాగుంటుందని, ఉన్నవాటిల్లో కల్లా సింప్లెస్ట్ అయినటువంటి అగ్నిహోత్ర కర్మను తీసుకుని ప్రదర్శనార్థం, ఇల్లస్ట్రేషన్ కోసం, ఒక ఐడియా ఇవ్వటం కోసం అంటే అలా కాదండి. సర్వకర్మణాం ప్రాథమ్యాత్, అనేక కర్మలు రాబోతున్నాయి, ఆ లిస్ట్ అంతా వస్తుంది. వీటన్నింటిలోకి మొట్టమొదటిది అగ్నిహోత్ర కర్మ, సింప్లెస్ట్. ఇది విఘ్నేశ్వర పూజలాంటిది. ఇప్పుడు ఈ పూజ నేర్చుకునే వాళ్ళు ముందు విఘ్నేశ్వర పూజ నేర్చుకుంటారు. విఘ్నేశ్వర పూజ వచ్చేస్తే ఇంకా మిగతా పూజలు అన్నీ కూడా అల్లుకుపోవచ్చు. అదే మోడల్లో, అదే మోడల్లో ఉంటాయి. ఇంకేమి 16 ఉపచారాలు అదే వరుసలో ఉంటాయి. గణేశ్వరానో గణనాథ అని బదులు ఇంకేదో పేరు పెట్టడం. సో పాహిమాం గణేశ్వర అనుందనుకోండి, అది విష్ణు పూజ అనుకోండి, పాహిమాం గణేశ్వర అంటే వాళ్ళు వైష్ణవులు అయితే కోప్పడతారు కూడా. ఎందుకంటే శ్లోకం అలా వల్లించుకొస్తాడు ఈయన, కాబట్టి వెంటనే తెలివితేటలుగా ఏం చేస్తాడు, పాహిమాం వెంకటేశ్వర అని దాన్ని ఆ గణేశ్వర తీసి వెంకటేశ్వర పెట్టేస్తాడు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ మేకింగ్ స్లైట్ అడ్జస్ట్మెంట్స్ విచ్ కెన్ బి రెడీలీ డన్. సో ఎనీవే, సర్వకర్మలకి కూడా, పూజలకి విఘ్నేశ్వర పూజ అలాంటిదో, వైదిక కర్మలన్నిటికీ అగ్నిహోత్రము అలాంటిది ప్రాథమ్యాత. కాబట్టి ముందుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తారు. తత్ కథం, సో తత్ అగ్నిహోత్రం కర్మ కథం, ఆ అగ్నిహోత్ర కర్మను ఎలా చేయాలి. ఓకే, యదైవ ఇంధనైః అభ్యాహితైః సమ్యగిద్ధే సమిద్ధే అవ్యవాహనే లేలాయతే చలత్యర్చిః. యదా ఏవ, ఏ కాలమునందైతే,
ఇంధనై అభ్యాహితై సమ్యక్ ఇద్ధే సమిద్ధే. ఆ సమిద్ధే అనే మాటను వర్ణిస్తున్నారు. సమిద్ధే అంటే సమ్యక్ ఇద్ధే, బాగుగా ప్రజ్వరిల్లజేయబడిన. ఎలా ప్రజ్వరిల్లుతుంది మంట అంటే ఇంధనై అభ్యాహితై, మీరు ఇంధనములను అంటే ఎండు కట్టెలను అభ్యాహితై దాంట్లో జాగ్రత్తగా వేసినట్లయితే బాగా ప్రజ్వరిల్లు. మనం పూర్ణాహుతి చేసేప్పుడు మన వైదికులు ఏం చేస్తారంటే ఇంకో 5 నిమిషాల్లో పూర్ణాహుతి వస్తుందనగా బాగా కట్టెలు అవి బాగా వేసి దాన్ని ప్రజ్వరిల్ల చేస్తారు. ఎందుకంటే ప్రజ్వరిల్లినప్పుడు ఆహుతిని సమర్పించాల్సి ఉంటుంది కనుక. సో ఆ విధంగా సమిద్ధే హవ్యవాహమే, అగ్నిహోత్ర అగ్ని బాగా చక్కగా ప్రజ్వరిల్లినప్పుడు అప్పుడేమవుతుంది, లేలాయతే కదా, లేలాయతే హ్యర్చిహి. అర్చిహి అంటే జ్వాల, లేలాయతే ఇలా ఇలా కదులుతూ ఉంటుంది. అగ్ని జ్వాల ఇలాగ నిటారుగా రాదుగా, అలా అలాగా పాము మెలికలు తిరిగినట్టుగా మెలికలు తిరుగుతూ ఉంటుంది. సో ఆ లేలాయతే అనే పదం అగ్నిహోత్రానికి గాయత్రి కూడా అలాగే ఉంది, లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ అని ఉంటుంది. మొట్టమొదటి ఏదో ఉంది అక్కడ లాలీలాయ ధీమహి. లాలీలాయ అంటే లేలిహానహ అని అర్థం. లేలాయతే అంటే చలతి ఆ జ్వాల ఇటు అటు మహా వేగంగా కదులుతూ ఉంటుంది అని అర్థం. అటువంటి అలా కదులుతున్నప్పుడు అప్పుడు హోమం చేయాలి. పెద్ద పెద్ద జ్వాలలు ఉండాలనే అభిప్రాయం కాదు, చిన్న జ్వాల చాలు, కానీ జ్వాల ఉండాల్సిందే. తదా తస్మిన్ కాలే లేలాయమానే చలత్యర్చిషి ఆజ్యభాగౌ ఆజ్యభాగయోః అంతరేణ మధ్యే ఆవాపస్థానే. అది సో తదా తస్మిన్ కాలే ఆ సమయంలో చక్కగా, ఆ సమయంలో అంటే లేలాయమానే చలత్యర్చిషి. సో అగ్నిజ్వాలలు చక్కగా ఇటు అటు కదులుతో మండుతున్న సమయంలో ఈ ఆహుతి వేయాలి. ఓకే, ఎక్కడ వేయాలి? ఆజ్య భాగౌ అంతరేణ. అంతరేణ అనే పదాన్ని అవ్యయం అది, అంతరేణ అంటే రామేణ ఏం కాదు, మధ్యలోనర్థం. సో ఆ అంతరేణ అని వచ్చినప్పుడు ద్వితీయ ఆహుతి వస్తుంది. అంతరాంతరేణ యుక్తే అనే సూత్రం చేత కర్మప్రవచనీయ అని సంజ్ఞ వచ్చి కర్మప్రవచనీయే ద్వితీయ అని ద్వితీయభక్తి వస్తుంది. సో ఆజ్యభాగౌ ద్వితీయ విభక్తిది, ఆజ్యభాగౌ అంతరేణ అంటే ఆజ్యభాగయో మధ్యే అని అర్థం. ఆ ఆజ్యభాగములకు మధ్యలో, ఆజ్యభాగము అంటే ఈ మనం నెయ్యిని హోమం చేసినప్పుడు ఆ దేవతలు స్వీకరిస్తారు. ఆజ్యస్య భాగ యశాంతే, ఆ దేవతలకి ఆజ్యభాగులు అని పేరు. ఎవళ్ళ దేవతలు? సాయంకాలం అయితే అగ్ని సోమ, అగ్నిస్వాహ సోమాయస్వాహ. సో అగ్ని సోమౌ అని అంటారు, ట్విన్ దేవతాస్. ఈ అగ్ని సోమ అనే ఇద్దరు దేవతలకి ఆజ్యభాగములు అని పేరు. అయితే దేవతల మధ్యలో అంటే అర్థం ఏమిటి? ఆ కుండంలో ఇది అగ్నిస్థానము, ఇది సోమస్థానము అని స్థానాలు నిర్దేశించబడతాయి ఆ స్థానముల మధ్యలో. ఇంత కూడా అగ్నిహోత్ర కర్మలో ఒక ప్రొసీజర్గా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇది అగ్నిస్థానము, ఇది సోమస్థానము అని ఆజ్యభాగ స్థానాలని నిర్దేశించి పెడతారు. ఆ స్థానాలకి మధ్యలో హోమం చేయాలి, ఎక్కడో అక్కడ పారేయడం కాదు. సో దాన్నే ఆవాప స్థానము అంటారు. ఆవాపము అంటే ఉంచుట, ఆవాపస్థానే. ఎక్కడ ఆవాపము అంటే అగ్ని ఈ ఆహుతిని వేసే చోటు, ఆహుతిని వేయుట, దాని పేరు ఆవాపము. ఆహుతిని వేసే స్థానానికి ఆవాపస్థానము అంటారు. ఆ ఆవాపస్థానాన్ని నిర్దేశం చేసుకుని అక్కడ వేస్తారు. అంచేతనే వేదం చదువుకున్నటువంటి కర్మ శాస్త్రంలో నిష్ణాతులైన వాళ్ళు చూపిస్తారు, చూపించడమే కాదు అలా వేలు పెట్టి చూపిస్తారు. ఇక్కడ వేయి, ఎక్కడో ఒకటి వేయడం కదా, ఇక్కడ వేయాలి. రెండే ఆహుతులు, రెండే ఆహుతులు వేసేప్పుడు క్లీన్గా వేయొచ్చు కదా. సో ఇక్కడ వేయని చూపిస్తాను, చూపిస్తే వీడు అక్కడ వేస్తాడు. ఆ వాపస్థానే తర్వాత ఆహుతి ప్రతిపాదయేత్ ప్రక్షిపేత్
దేవతాముద్దిశ్య. సో ఆ ఆహుతి స్థానాన్ని ఫిక్స్ చేసుకుని ఆహుతిని చేతిలోకి తీసుకుని, చేతిలో కానీ సురుక్కు కానీ సురవం కానీ సందర్భాన్ని బట్టి అగ్నిహోత్ర క్రమంలో చేతితో వేస్తారు. సో చేతినే సురుక్కు కింద వాడతారు. ఆ ఆహుతిని తీసుకుని అక్కడ దేవతాముద్దిశ్య ఆ దేవతని ఉద్దేశించి ఆ మంత్రం చెప్తే దేవత వస్తుంది పిక్చర్లోకి. అగ్నయ స్వాహ సోమాయ స్వాహ అని ఆ మంత్రం చెప్తూ అస్వాహ అంటూనే ఆహుతిని ప్రక్షిపేత్, ప్రతిపాదయేత్ అంటే ప్రక్షిపేత్, వెయ్యవలెను దేవతాముద్దిశ్య ప్రతిపాదయే. ఆ దేవతని మంత్రంతో స్మరించి, అంటే మంత్రం చెప్తూనే దేవత స్మరణకు వస్తుంది కదా, స్మరిస్తూ ఆహుతిని అక్కడ వెయ్యాలి. కర్మ, కర్మని చేసేప్పుడు ఆ నియమాన్ని జాగ్రత్తగా పాటించాలి. విధికి ప్రధానం. యు డూ దిస్ వే యూ విల్ గెట్ ది రిజల్ట్. ఆల్ ఫెయిత్ బేస్డ్ థింగ్ ఇట్ ఈస్. ఆ ఫెయిత్ బాగా దృఢంగా ఉండాలి, లేకపోతే చేయలేరు. ఫెయిత్ లేకపోతే చేయలేరు. ఒకసారి నేను ఒకసారి సత్యనారాయణానికి ఎవరో పిలిస్తే వెళ్ళాను. ఏదో మొహమాటానికి వెళ్తాం, పిలిచినప్పుడు ప్రేమగా పిలిచినప్పుడు ఒకప్పుడు అవసరం అవుతుంది వెళ్తాం. సరే ఆ వ్రతం గంటసేపు పూజారి గారు చేయించారు, గంట గంటన్నర చేయిస్తారు. పాపం ఆ యజమా ఆమె భార్యాభర్త కలిసి పక్క పక్కన కూర్చుని చేస్తారు కదండి. భార్య ప్రేమగా అన్నీ చేస్తుంది, పుష్పాలు ఏమిటంటే పుష్పాలు, అక్షతలు ఏమిటంటే అక్షతలు. ఈ భర్త ఉన్నాడు, ఇతడు ఏదో అలాగ నీరసంగా చేస్తున్నాడు. అయిపోయింది వ్రతం అంతా, అయిపోయింది దండాలు అవి పెట్టి టైం వచ్చింది సరదనమాట. నేను ఇతను నన్ను ఇంక దిగబెట్టే టైంలో ఇతన్ని నేను అడిగాను, ఏమీ అంత ఉత్సాహంగా చేయలేదు మీరు అని అడిగాను. అంటే నాకు ఈ కర్మ మీద శ్రద్ధ తక్కువ అండి, నా భార్య మాట కాదనలేక కూర్చున్నాను నేను, ఐఎమ్ నాట్ కీన్ అబౌట్ ఇట్ అని చెప్పాడు. పాపం ఫెయిల్గా చెప్పాడు. సో అలాగా కర్మలో శ్రద్ధ లేకుండా కర్మ చేయటం ఇబ్బంది అవుతుంది. యూ హావ్ టు గో ఆన్ డూయింగ్ కదా. సో అది ఫెయిత్ బాగా దృఢంగా ఉన్నప్పుడే మీరు చేయగలరు. సో యూ షుడ్ హ్యావ్ ఫెయిత్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ. ఐ డోంట్ సే దట్, ఐ సే యూ షుడ్ డూ విత్ ఫెయిత్. ఇంకా మేము కర్మలు బాగానే చేసామండి, ఇంకా మేము ఏదైనా కొంత ధ్యానం అది చేసుకుంటాము, మా కర్మ మీద మనస్సు లగ్నం కాటం లేదు అని కొంతమంది అంటారు. కొంతమందికి సహజంగా కర్మ ఎందు మనస్సు లగ్నం అవుతుంది, దే షుడ్ డూ ఇట్. ఒకవేళ ఇటువంటి కంప్లైంట్ ఎవరైనా చేశారనుకోండి, ఇప్పుడు నేనేం చెప్తానంటే పోనండి, మీరేం బెంగ పెట్టుకోండి, పెట్టుకోవద్దు, దాని గురించి చింత చేయవద్దు, పునః ధ్యానమే జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తాను. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ కరెక్ట్గా అలాగే చేయాలి. వై అని ప్రశ్న వేస్తే ఇంక మీరు కర్మ చేయలేరు. దెర్ ఈజ్ నో వై, యూ హ్యావ్ టు డూ ఇట్, సో డూ ఇట్, అలాగే చేయాలి. అమెరికన్ మెథడ్ ఆఫ్ డూయింగ్ యాక్షన్, కర్మ. అమెరికన్ సొసైటీ వాళ్ళు బాగా సంపన్నులు, సూపర్ పవర్ అని అంటూ ఉంటారు కదా. ఎలా అయ్యారు సూపర్ పవరు? అలాగే ఎక్కడి నుంచైనా గాలి నుంచి వచ్చాయనుకుంటున్నారా? సూపర్ పవర్ ఎలా అయ్యారో నాకు తెలుసున్నది నేను చెప్తున్నానండి. వాళ్ళు ఏ పని చేసినా పెర్ఫెక్ట్గా చేస్తారు. ఏ పని చేసినా ఆఖరికి చెడగొట్టినా కూడా పెర్ఫెక్ట్గా జరుగుతారు. సో దట్ తర్వాత మళ్ళీ దాన్ని అనలైజ్ చేసుకునేప్పుడు ఏ బేసిస్లో ఏ స్టెప్ దగ్గర చెడిపోయిందో మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి చెడగొట్టిన బంగిల్ చేసినా కూడా అది క్లీన్గానే బంగిల్ చేస్తారు, తప్పిస్తే హ్యాఫ్ హజార్డ్గా పాడు చేయరు కూడా ఏ పని చేసినా సరే. కంగారు పడ్డం అన్నది వాళ్ళ వల్ల కాదు. అంచేతే ఎఫ్బీఐ వాళ్ళు వస్తుంది ఈ టెర్రరిస్ట్ అటాక్స్కి, దానికి ఎఫ్బీఐ వాడు వస్తాడు. ఈ సౌదీ అరేబియాలో ఈ టెర్రరిస్ట్ అటాక్ ఎఫ్బీఐ వచ్చిందిగా. వాళ్ళు వచ్చారంటే ఈ లోకల్ పీపుల్ వాళ్ళ మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ఈ లోకల్ వాళ్ళు అంత పెర్ఫెక్ట్గా చేయలేరు. వాళ్ళు ఎంత ఫైన్ కూంబు అనేది అంటారు చూడండి, ఫైన్ నట్ కూంబు, శుభ్రంగా థరోగా చేస్తారు. చేసి దే విల్ టెల్ ది క్రిమినల్, ఎవడూ తప్పించుకోడు, అందరినీ పట్టుకుంటారు, ఎవళ్ళు వదిలిపెట్టరు, వెరీ థరో. ఎఫ్బీఐ అక్కర్లేదు. మీరు కాఫీ కావాలనుకున్న అన్నారనుకోండి, వెరీ థరో, దే విల్ గివ్ యూ కొంచెం వార్మ్ కాఫీ ఇస్తారు, ఎందుకంటే మీ చేయి కాలుతుందేమో. సపోజ్ యూ ఫీల్ దట్ యూ నీడ్ సమ్ వాట్ ఎక్స్ట్రా హాట్, సమ్ పీపుల్ వాంట్ సమ్ ఎక్స్ట్రా హాట్ కాఫీ, వాళ్ళు 60 degrees ఇస్తారు. సపోజ్ యూ ఆస్క్ ఐ వాంట్ ఎ లిటిల్ ఎక్స్ట్రా హాట్, ఓకే ఐ విల్ గివ్ యూ 70 degrees, ఓకే గివ్ 70 degrees, దే విల్ గివ్ 70 degrees. క్లీన్ అంటే క్లీన్.
ఏదైనా ఇంత పెసర పాడు చేశారనుకోండి, చిన్న కాఫీ చుక్క కింద పడ్డం అలా అయిందనుకోండి, ది పెర్సన్ బికమ్స్ జిట్టర్, మై గుడ్నెస్ ఐ మేడ్ ఏ మిస్టేక్, ఎవ్రీబడి లుక్స్ ఎట్ అరే వాట్ ఈజ్ యూ డూ, వాట్ మ్యాన్, వాట్ మ్యాన్ అన్నదంటే అర్థం ఏంటంటే వాడు ఏదో పాడు చేశాడని అర్థం. సో ఈ విధంగా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ పబ్లిక్ వర్క్స్ ఉంటాయి, రోడ్డు ఫుట్పాత్లు రోడ్లు అవి ఎంత క్లీన్గా, వాళ్ళు ఇంట్లో ఫ్లోరింగ్ వేసుకుంటే కూడా అంత జాగ్రత్తగా వేసుకోడు, అలా ఫుట్పాత్ వేసిపోతాడు. అంచేతనే సూపర్ పవర్. కర్మ వాళ్ళు చేస్తే వాళ్ళే చేస్తారు, వాళ్ళలో కొంతమంది పూజలు అవి చేస్తారు, మన దగ్గర వేదాంతం అది చదువుకుని దక్షిణామూర్తి పూజ ఇది చేస్తారు, అదే అలాగే చేస్తారు. ఎంత పెర్ఫెక్ట్గా చేస్తారంటే, సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ కర్మ చేస్తే క్లీన్గా చేయాలి, లేకపోతే ఏ కర్మ చేయొద్దు మూల కూర్చోవడం. లౌకిక కర్మలకు కూడా ఇదే రూలు, ఎంత చేస్తే అంతే చేస్తాం, అంతే చేసింది మటుకు క్లీన్, ఒక్క తప్పు ఉండకూడదు. పుస్తకం వేసామనుకోండి, ఏదైనా మన శ్రద్ధను దాటిపోయే మిస్టేక్స్ మిగిలిపోతే మిగిలిపోవాలి, కానీ ఒకటో రెండో ఇక్కడ అక్కడ మన అశ్రద్ధ వల్ల మిస్టేక్ ఉంది అనే మాట వచ్చిందంటే తల తీసేసినట్టే అది. అంత పుస్తకాన్ని తయారు చేయాలి, నేను పుస్తకాలు తయారు చేస్తూ ఉంటాను కాబట్టి ఆ మాట చెప్పాను. ఏదో కంగారు కంగారుగా పుస్తకాలు ప్రింట్ చేసేసి అలాగా చేయకూడదు, చాలామంది అలా చేస్తూ ఉంటారు. ఒక ఆయన నేను అడిగాను, ఏమిటండి ఎన్ని తప్పులు ఉన్నాయి ఏమిటండి అని అడిగేశాను ఉండబట్టలేక. అంటే ప్రూఫ్ రీడర్ అలా చేశాడు అంటే, మీ ప్రూఫ్ మీరు రీడ్ చేయరా ఏమని అడిగాను. అంటే నేను ప్రూఫ్ రీడింగ్ ఎక్కడ చేస్తానండి, మంచి వేరే మీరు అన్నాడు ఆయన. అంటే నేను చెప్పాను, వ్యాస మహర్షి భాగవతానికి ప్రూఫ్ రీడింగ్ తానే చేసుకున్నాడండి అని చెప్పాను. అంటే మీకెలా తెలుసుది, నాకెలా తెలియడం కదా, ఆయనే అన్నాడు భాగవతంలో ప్రథమ స్కంధంలో, హీ సెడ్ ఇట్, హీ హ్యాస్ రెడ్ ది ప్రూఫ్. శుక మహర్షికి బోధించే ముందు భాగవతాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసుకుని బోధించాడు. అలా ఉంది భాగవతం ప్రథమ స్కంధం, తీసుకుండండి మీరు, నేను చెప్తాను ఏ అధ్యాయంలో ఉందో. వాడు ప్రూఫ్ రీడింగ్ చేస్తే ఏం చేస్తాడు, పేరు కూడా ఆథర్ పేరు కూడా తప్పు రాస్తాడు, కెన్ యూ బిలీవ్ ఇట్. ఇంకోటి ప్రూఫ్ రీడింగ్ చేస్తే అలాగే ఉంటుంది, ఆదిత్య హృదయం పుస్తకంలో తత్వ విధానంద సరస్వతి అని కూడా ఏ మిస్ అయింది, అది ఎండ్లో ఏ మిస్ అయింది కాబట్టి పర్వాలేదు, చెల్తా హాయ్, హిందీ స్పెల్లింగ్ అని నేను సరిపెట్టుకుంటా. అది మధ్యలో ఏ మిస్ అయింది అనుకోండి ప్రాబ్లం, ఇంకోటి చేస్తే అలాగే ఉంటుంది వర్క్, మనం చేసిన దాన్ని క్లీన్గా ఉంటుంది, మనం చేసిన దాంట్లో కూడా ఒక్కడైనా ఒక మిస్టేక్ ఉంటుంది. ప్రహృష్యమాన దగ్గర రోమన్ స్క్రిప్ట్లో ష్యా పడలేదు, రోమన్ స్క్రిప్ట్లో, సాంస్క్రిట్లో అంతా క్లీన్గానే ఉంది. ఓకే, సెకండ్ ఎడిషన్లో వీ విల్ రెక్టిఫై ఇట్. అది అరడదన సార్లు చూసినా కూడా ఎందుకునో మిస్ అయిందంటే. సో అలాగేదైనా సుతరాము మన చేతిలో లేని విధంగా ఏదైనా మిస్టేక్ అయితే పర్వాలేదు, కానీ అశ్రద్ధ చేత నిరాదరణ చేత మిస్టేక్ అయిందంటే వాడు పుస్తకాలు రాయడానికి అర్హుడే కాదు అసలు. ఒక అశ్రద్ధగా నిరాధారంగా మీరు కర్మం చేస్తే వాళ్ళు అట్లాంటిక్ సముద్రంలో పారేస్తారు తీసుకెళ్ళి వాడిని, అక్కడ కాంటినెంట్ మీద ఉండనివ్వరు, అట్లాంటిక్లో విసిరేస్తారు, అంత క్లీన్గా వర్క్ చేస్తారు. దెన్ ఫర్ దే ఆర్ ఎ సూపర్ పవర్. జర్మనీ జపాన్ సెకండ్ వరల్డ్ వార్లో సర్వనాశనం అయిపోయినా మళ్ళీ టుడే దే ఆర్ ఎకనామిక్ జైంట్స్. వై? ది వర్క్ క్లీన్గా చేస్తారు, వర్క్ హాఫ్ హార్టెడ్గా చేయరు. సో పబ్లిక్ వర్క్స్, మన దగ్గర పబ్లిక్ వర్క్స్ ఎలా ఉంటాయో తెలుసున్నా, నేను చూసిన దాంట్లో సిమెంట్ తక్కువ వేస్తాడు, హ్యాఫ్సార్డ్గా చేస్తాడు, డిజార్గనైజ్డ్గా చేస్తాడు, అధ్యతనే అది కొద్ది రోజులు దేవుడికి పోతుంది. పుష్కరాలు మొదలు కాకముందే చెడిపోయే వర్క్స్, పుష్కరాల కోసం చేసిన వర్క్స్, ఇంకా పుష్కరాలు రానేలేదు, ఓ వర్షానికే అవంతా గడబిడై కూర్చున్నాయి. ఒక వర్షం పడింది, 8 సెంటీమీటర్ల వర్షం పడింది, 8 సెంటీమీటర్ల వర్షం పడితే వాడు అంటాడు పుష్కరాల వర్కులకి ఇది అడ్డు వచ్చింది అంటాడు. ఏమిటి అడ్డు ఏమిటంటే, అంతకుముందు వీళ్ళు వేసినటువంటి బ్యాంకింగ్ ఇవి ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా ఊడిపోయాయి, అలా ఎవడ వేస్తే అలాగ మరి. సో పబ్లిక్ వర్క్స్ మన దగ్గర చాలా పూర్గా చేస్తారు, వెరీ వెరీ అన్ఫార్చునేట్. మీరు గమనించారో లేదో నాకు గుర్తొచ్చి ఒకటి చెప్తున్నాను, లక్నోలో ఒక ఇంటర్వ్యూస్కి, ఏదో ఒక జాబ్కి ఇంటర్వ్యూస్కి, ఏదో సమ్ 1000 టీచర్స్ తీసుకోవడానికో దానికో ఇంటర్వ్యూస్కి 10,000 యంగ్ పీపుల్ ఇంటర్వ్యూస్కి వస్తే ఆ బిల్డింగ్ బయట ఉంటారు కదండి, బిల్డింగ్ బయట ఫుట్పాత్ల మీద వాటి మీద